ఫ్రెండ్స్, మీరంతా ఒక్కసారైనా ట్రైన్ లో ప్రయాణించి ఉంటారు, కాకపోతే మీరు సాధారణ రైల్వే ట్రాక్ల పైన ప్రయాణించి ఉంటారు. అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎలాంటి ప్రమాదకరమైన రైల్వే ట్రాక్స్ గురించి చెప్తానంటే, మీరు ఒక్కసారి కూడా అలాంటి రైల్వే ట్రాక్స్ పై ప్రయాణించడానికి ఇష్టపడరు. వాటిలో కొన్ని ట్రాక్స్ ఎంత ప్రమాదకరమైనవి అంటే, ఆ ట్రాక్స్ లో హార్ట్ పేషెంట్స్ కి ప్రయాణించడానికి అనుమతి లేదు. కొన్ని ట్రాక్స్ ని నిర్మించేటప్పుడు చాలా మంది వేలల్లో వర్కర్స్ చనిపోయారు. అలాంటి ప్రపంచంలోనే ప్రమాదకరమైన రైల్వే ట్రాక్స్ గురించి చెప్తాను. వాటి గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మెకలాంగ్ మార్కెట్ రైల్వే ట్రాక్. ఫ్రెండ్స్, ఈ ట్రాక్ వల్ల ప్రయాణికులకు ఏ ఇబ్బంది ఉండదు, కానీ బయట ఉన్న ప్రజలకు దీని వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. వీళ్ళ ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, థాయిలాండ్ లో ఉన్న ఈ మెకలాంగ్ మార్కెట్ రైల్వే ట్రాక్ మార్కెట్ లోపల నుంచి ఉంటుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటి అంటే, ఈ పట్టాల దగ్గరే చాలా రకాల కూరగాయలు అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చాలా తక్కువ ప్లేస్ ఉండటం వల్ల కొంతమంది తమ కూరగాయలని రైల్వే ట్రాక్ పైన కూడా పెడతారు. ట్రైన్ సౌండ్ రాగానే అందరూ తమ కూరగాయలను వెనక్కు లాక్కునేస్తారు. మళ్ళీ ట్రైన్ వెళ్ళిపోగానే తమ కూరగాయలను మళ్ళీ ట్రాక్లపై పెడతారు. ట్రైన్ ప్రయాణించేటప్పుడు ట్రైన్ కి వీళ్ళకి మధ్య కేవలం 1 ఫీట్ దూరం మాత్రమే ఉంటుంది. ఈ కారణం చేతనే వీళ్ళకి ఎప్పుడు ప్రమాదం పొంచి ఉంటుంది. ట్రైన్ టు ది క్లౌడ్స్. ఫ్రెండ్స్, అర్జెంటీనాలో ఉన్న ఈ రైల్వే ట్రాక్ ఈ ప్రపంచంలోనే ప్రమాదకరమైన రైల్వే ట్రాక్ లో ఒకటి. ఈ రైల్వే ట్రాక్ ని 1948 నిర్మించారు. దీన్ని నిర్మించడానికి 27 సంవత్సరాల సమయం పట్టింది. ఫ్రెండ్స్, ఈ రైల్వే ట్రాక్ ని ట్రైన్ టు ది క్లౌడ్స్ అని కూడా అంటారు. ఈ రైల్వే ట్రాక్ ని భూమి నుంచి 4200 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఈ కారణం చేతనే ప్రజలు ఈ ట్రైన్ లో ప్రయాణించాలి అంటే చాలా భయపడతారు. ఈ ట్రైన్ 21 సొరంగాలు 19 బ్రిడ్జ్ల పైన ప్రయాణిస్తుంది. ఈ రైల్వే ట్రాక్ ఆండెస్ మౌంటైన్స్ మధ్యలో ఉంటుంది. ఈ రైల్వే ట్రాక్ అర్జెంటీనా నుంచి చిలీకి ప్రయాణిస్తుంది. ఈ రైల్వే ట్రాక్ చాలా ఎత్తులో ఉండటం వల్ల ఇక్కడ రైల్వే విభాగం ప్రతిరోజు ఈ రైల్వే ట్రాక్ ని పరిశీలిస్తూ ఉంటుంది. ఏ మాత్రం సమస్యలు కనిపించినా వెంటనే దాన్ని పరిష్కరిస్తుంది. అసోమినామి రూట్. ఫ్రెండ్స్, ఈ రైల్వే రూట్ ని జపాన్ లోనే అత్యంత ప్రమాదకరమైన రైల్వే రూట్ గా భావిస్తారు. ఎందుకు అంటే, ఈ రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ లో కొన్ని భాగాలు పలుచటి లోహంతో తయారు చేశారు. ప్రతిరోజు ట్రైన్ ఆ పలుచటి బ్రిడ్జ్ పై నుంచి ప్రయాణిస్తుంది. ఈ కారణం చేతనే లోకో పైలట్స్ ట్రైన్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏ మాత్రం తేడా జరిగినా ట్రైన్ బ్రిడ్జ్ పై నుంచి కింద పడిపోతుంది. ఫ్రెండ్స్, ఈ రైల్వే ట్రాక్ దగ్గర ఈ ఒక్క ప్రమాదమే కాదు, ఇంకో ప్రమాదం కూడా ఉంది. ఈ బ్రిడ్జ్ ని దాటిన తర్వాత ఈ ట్రైన్ అగ్నిపర్వతం దగ్గర నుంచి ప్రయాణిస్తుంది. యసోమినామి జపాన్ లో ఉన్న భయంకరమైన అగ్నిపర్వతం. ఇక్కడ నుంచి లావా ఎప్పుడైనా బయటకు రావచ్చు. ఇక్కడ నుంచి ప్రయాణిస్తున్నప్పుడు లావా మీకు చాలా క్లియర్ గా కనబడుతుంది. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ అగ్నిపర్వతం పేలితే ఆ ప్రయాణికులను దేవుడు తప్ప ఇంకెవ్వరూ కాపాడలేరు. అలాగే ఈ ట్రైన్ చాలా దట్టమైన అడవిలో నుంచి కూడా ప్రయాణిస్తుంది. దాన్ని ట్రైన్ లో నుంచి చూస్తేనే చాలా విపరీతమైన భయం వేస్తుంది. రామేశ్వరం రైల్వే ట్రాక్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు ఈ ప్రపంచంలోనే ఉన్న భయంకరమైన రైల్వే ట్రాక్స్ గురించి తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు ఇండియాలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన రైల్వే ట్రాక్ గురించి తెలుసుకుందాం. ఈ రైల్వే ట్రాక్ తమిళనాడులోని రామేశ్వరాన్ని పంబన్ ద్వీపాన్ని కలుపుతుంది. ఈ కారణం చేతనే దీన్ని పంబన్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఈ బ్రిడ్జ్ దాదాపుగా 2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 1911 ఆగస్టు 19 ఈ బ్రిడ్జ్ ను నిర్మించడం మొదలుపెట్టారు. ఇక 1914 ఫిబ్రవరి 24 ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. అయితే ఈ ట్రైన్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ట్రైన్ నుంచి బయటకు చూస్తే నీళ్లు తప్ప ఏమీ కనిపించదు. ఈ సముద్రంలో భారీ అలలు వస్తే ప్రయాణికులు వాటిని చూసి ఖచ్చితంగా భయపడతారు. ఇక్కడ తరచు వేగవంతమైన గాలులు భారీ తుఫాన్లు వస్తాయి. ఇవి చాలా భయంకరంగా ఉంటాయి. అందుకనే ప్రజలు ఈ ట్రైన్ లో ప్రయాణించాలంటే చాలా భయపడతారు. డెత్ రైల్వే ట్రాక్. ఫ్రెండ్స్, ఈ రైల్వే ట్రాక్ థాయిలాండ్ లో ఉన్న బ్యాంకాక్ ని బర్మాలో ఉన్న రంగూన్ ని కలుపుతుంది. ఈ రైల్వే ట్రాక్ దాదాపుగా 415 కిలోమీటర్స్ పొడవు ఉంటుంది. ఈ రైల్వే ట్రాక్ ఎంత ప్రమాదకరమైంది అంటే, దీన్ని నిర్మించిన మొదట్లో 1947 ఈ రైల్వే ట్రాక్ ని మూసివేశారు. దీని వెనుక ఉన్న కారణం గురించి తెలుసుకుంటే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఈ రైల్వే ట్రాక్ ని నిర్మించేటప్పుడు దాదాపుగా 90,000 మంది వర్కర్స్ పక్కనే ఉన్న గవాయి నదిలో పడిపోయి చనిపోయారు. ఈ కారణం చేతనే ఈ
రైల్వే ట్రాక్ ని డెత్ రైల్వే ట్రాక్ అని అంటారు. ఈ భయంకరమైన సంఘటన జరిగిన 10 సంవత్సరాల తర్వాత ఈ రైల్వే ట్రాక్ ను మళ్లీ తెరిచారు. ఇక్కడ వీచే వేగమైన గాలుల వల్ల ఈ ట్రాక్ ఎక్కువ ఎత్తులో ఉండటం వల్ల ఈ ట్రైన్ లో ప్రయాణించే ప్రజలు విపరీతంగా భయపడతారు. ఈ ట్రైన్ లో ప్రయాణించాలంటే చాలా ధైర్యం ఉండాలి. సాధారణ వ్యక్తులు ఈ ట్రైన్ లో ప్రయాణించలేరు. డెవిల్స్ నోస్ రైల్వే. ఫ్రెండ్స్, ఈ రైల్వే ట్రాక్ ఈక్వడర్ లోని అలౌసి అండ్ సిబంబే మధ్యలో ఉన్న ఆండెస్ మౌంటైన్స్ నుంచి ప్రయాణిస్తుంది. ఈ ప్రమాదకరమైన మౌంటైన్ దగ్గర ఉన్న ఈ రైల్వే ట్రాక్ దాదాపుగా 12 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 1905లో నిర్మించబడ్డ ఈ రైల్వే ట్రాక్ ఇంజనీర్స్ సృష్టించిన అద్భుతాల్లో ఒకటి. ఈ ట్రాక్ కి ఒకవైపు ఎత్తైన పర్వతం ఉంటుంది, ఇంకోవైపు లోతైన లోయ ఉంటుంది. ఆ దృశ్యాలు చూడడానికి చాలా భయంకరంగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ రైల్వే ట్రాక్ ఎంత సన్నగా ఉంటుందంటే దీన్ని నిర్మించేటప్పుడు 100,000 మంది వర్కర్స్ ఈ రైల్వే ట్రాక్ పై నుంచి కింద పడి చనిపోయారు. ఈ కారణం చేతనే దీన్ని డెవిల్స్ నోస్ అంటారు, అంటే దయ్యం ముక్కు అని అర్థం. అయితే అక్కడ ఈ ట్రైన్ యొక్క టర్నింగ్ ఎంత షార్ప్ గా ఉంటుందంటే అక్కడ నుంచి ప్రయాణిస్తున్నప్పుడు ట్రైన్ స్లిప్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు అడ్వెంచర్స్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి ఈ రైల్వే ట్రాక్ పైన ప్రయాణించండి. నేపియర్ జిస్బోర్న్ రైల్వే. ఫ్రెండ్స్, న్యూజిలాండ్ లో ఉన్న ఈ రైల్వే ట్రాక్ ఎయిర్పోర్ట్ లోపల నుంచి ఉంటుంది. ఏ ట్రైన్ అయినా ఈ ట్రాక్ లో ప్రయాణించాలంటే ఖచ్చితంగా ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళకు ముందుగానే ఇన్ఫార్మ్ చెయ్యాలి. ఈ ట్రాక్ ని 1972 నిర్మించడం మొదలు పెట్టారు. ఇక 1981లో దీని నిర్మాణం పూర్తయింది. ఈ ట్రాక్ లో ఏ ట్రైన్ ప్రయాణించాలన్నా ఆ సమాచారం ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కి ముందుగానే చెప్పాలి. కానీ ఏదో ఒక రోజు ప్లేన్ ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వస్తే ఇక్కడ పెద్ద ప్రమాదమే జరిగే అవకాశం ఉంది. ఈ కారణం చేతనే దీన్ని ప్రపంచంలో ఉన్న ప్రమాదకరమైన రైల్వే ట్రాక్స్ లో ఒకటిగా భావిస్తారు. అయితే ఫ్రెండ్స్, ఇక తర్వాతి రైల్వే ట్రాక్ ను చూసే ముందు మీ అందరికీ నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీ సపోర్ట్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తేనే నాకు ముందు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. ఈ వీడియోని ఇంకొంతమందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. వైట్ పాస్ అండ్ యుకాన్ రౌట్. యుఎస్ఏలో ఉన్న ఈ రైల్వే ట్రాక్ 172 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది అలాస్కాలోని పర్వతాల మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఎల్లప్పుడూ మంచు కురుస్తూనే ఉంటుంది. ఇక్కడున్న అతిపెద్ద పర్వతం వైట్ పాస్ వల్లనే ఈ రూట్ కి ఈ ట్రాక్ కి వైట్ పాస్ అనే పేరు వచ్చింది. ఈ రూట్ లో ట్రైన్ ప్రయాణించేటప్పుడు ఎంత అందమైన దృశ్యాలు కనిపిస్తాయి అంటే వాటిని చూస్తూనే ఉండాలనిపిస్తుంది. కానీ ప్రమాదకరమైన దృశ్యాలు కూడా కనిపిస్తాయి. పెద్ద పెద్ద లోయలు ఉంటాయి. ఒకవేళ ట్రైన్ నుంచి ఎవరైనా కింద పడితే వాళ్ళు బ్రతకడం అసాధ్యం. చాలా రోజుల వరకు వాళ్ళ బాడీ కూడా దొరకకపోవచ్చు. జార్జ్ టౌన్ లూప్ రైల్ రోడ్. ఫ్రెండ్స్, ఈ రైల్వే ట్రాక్ అమెరికాలోని కొలరాడోలో ఉంది. ఇది ఎంత పలుచుగా ఉంటుంది అంటే దాన్ని చూస్తే ఒక రైల్వే ట్రాక్ అని మీరు అస్సలు నమ్మలేరు. ఈ బ్రిడ్జ్ పైన ట్రైన్ ని చాలా నెమ్మదిగా జాగ్రత్తగా నడుపుతారు. లోకో పైలట్ ఒక చిన్న తప్పు చేసిన ప్యాసింజర్స్ ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. 2 పర్వతాల మధ్యలో ఈ రైల్వే ట్రాక్ ని 1887లో నిర్మించారు. కానీ కొన్ని ప్రమాదకరమైన సంఘటనలు జరగటం వల్ల 1939లో దీన్ని మూసివేశారు. ఆ తర్వాత ఇక్కడ రైల్వే ట్రాక్ ని డెవలప్ చేసి 1984లో మళ్ళీ ఓపెన్ చేశారు. ఈ ట్రాక్ ఎంత ప్రమాదకరమైందో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. నిజానికి ఈ రైల్వే ట్రాక్ 7.2 కిలోమీటర్స్ పొడవు ఉంటుంది. కానీ ఈ 7 కిలోమీటర్లు ప్రయాణించడానికి దాదాపు గంట సమయం పడుతుంది. అప్పుడు మీరే అర్థం చేసుకోండి ఈ ట్రాక్ ఎంత ప్రమాదకరంగా ఉంటుందో. NDW రైల్వే రూట్. ఇండియానాలో ఉన్న ఈ రైల్వే ట్రాక్ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన రైల్వే ట్రాక్. ఇది ఎంత ప్రమాదకరమైన రైల్వే ట్రాక్ అంటే దీని పట్టాలను చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఏ రైల్వే ట్రాక్ కి కూడా ఇలాంటి పట్టాలు ఉండవు. కొన్ని కొన్ని సార్లు ట్రైన్ లోడ్ ని తీసుకెళ్తున్నప్పుడు ఈ ట్రైన్ లోని వస్తువులు కింద పడిపోతూ ఉంటాయి. లోకో పైలట్ ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ ట్రాక్ ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకు కూడా ట్రాక్ పైన ట్రైన్ ప్రయాణిస్తూనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక్క సెకండ్ ఆగండి. నేను 2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో అప్లోడ్ చేసిన ఒక వీడియో దొరికింది. ఆ వీడియో ఏంటంటే ప్రపంచంలోని ప్రమాదకరమైన జైళ్లు అనే వీడియో. అయితే ఆ వీడియోని రీఅప్లోడ్ చేద్దామని అనుకుంటున్నా. చెయ్యాలో వద్దో కమెంట్ చేసి చెప్పండి. ఆ వీడియో అయితే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఇప్పుడే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.